వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను విన్నాను, నేను చూశాను, నేనున్నాను. ఇది పాదయాత్రలో జగన్ చెప్పిన మాట. ఇప్పుడు జనం చూస్తున్నారు, జనం వింటున్నారు. ఏ నాణానికైనా బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. ఏ నిర్ణయంలో అయినా ప్లస్ మైనస్ ఉంటాయి. అలాంటిది ప్రభుత్వం అంటే ఎన్నో అభిప్రాయాలు, మరెన్నో విమర్శలు వస్తుంటాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు న్యాయ నిర్ణేతలు వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది 151 సీట్లు సాధించి రికార్డు తిరగరాసిన జగన్ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది అనుభవం వచ్చింది. మరి ఈ అనుభవంలో సక్సెస్ రేట్ ఎంత? జనానికి జరిగిన మేలెంత? ఏ ప్రభుత్వ పనితీరుకైనా కొలబద్ద మానిఫెస్టో అమలు. ఇచ్చిన మాట నెరవేర్చారా లేదా, చెప్పిన పని చేశారా లేదా, దీనిపైనే జడ్జిమెంట్ ఇస్తారు జనం. అధికారంలోకి రాకముందు వైసీపీ ఇచ్చిన మానిఫెస్టో కేవలం 2 పేజీలు, ముందు వెనక అంతే. ఇందులోనే తామేం చేస్తామో, జనానికి ఏం మేలు జరుగుతుందో చెప్పింది. మరిప్పుడు దీని సంగతి ఏంటి? ఎంతవరకు అమలు చేసింది? కావాలన్నారు, కావాలన్నారు, అన్నట్టుగానే జగన్ సీఎం అయ్యారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాట్లాడుతా ఉన్నాను. దీని వెనుక జగన్ పడ్డ పెద్ద కష్టమే ఉంది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు. ఆ పాదయాత్రే జగన్ను జనం మనిషిని చేసింది. 151 సీట్లను, 50% పైగా ఓట్లను తెచ్చిపెట్టింది. అదే అధికారాన్ని అందించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసి ఏడాది. తొలి రోజే ప్రజలకు ఆయన మాట ఇచ్చారు. 6 నుంచి సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ప్రక్షాళన చేయడానికి, మంచి సీఎం అనిపించుకోవడానికి తొలి రోజు నుంచి అడుగులు వేశారు జగన్. తన ప్రమాణ స్వీకారం రోజున తండ్రి వైఎస్ ను గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. వైఎస్ వాడిన పెన్తోనే పెన్షన్ ను 2250 పెంచుతూ తొలి సంతకం చేశారు. 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ కాదు కదా, ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. మేనిఫెస్టోను భగవద్గీతల, ఖురాన్ల, బైబిల్లా భావిస్తానని చెప్పిన జగన్ మాటలకే పరిమితం కాలేదు. మేనిఫెస్టోలోని అంశాలను తన ఛాంబర్లోనే గోడలకు పోస్టర్లుగా పెట్టించారు. అంటే రోజు తన ఛాంబర్కు వెళ్ళి వచ్చేప్పుడల్లా అవి కనిపిస్తూనే ఉండాలన్నది ఆయన ఉద్దేశం. పథకాల రూపకల్పనలో సీఎం జగన్ ముద్ర స్పష్టంగా ఉంది. హామీలను చెప్పిన దానికన్నా ముందుగా ఇచ్చేందుకు ప్రయత్నించారు. రైతు భరోసాను ముందే ఇచ్చారు. 12,500 ఇస్తానని చెప్పి 13,500 ఇస్తున్నారు. రైతుల పక్షపాతి మా ప్రభుత్వం అని చెప్పి రుజువు చేసుకునే దాంట్లో 4 ఎప్పటికీ కూడా ముందడుగే వేస్తాం. కారణాలు ఏవైనా కానీ ఏపీ అప్పుల్లో మునిగిపోయింది.
ఖాళీ అయిన ఖజానా నుంచి సంక్షేమ పథకాల్ని అమలు చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు అసలే కరోనాతో ప్రపంచమే ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతోంది. అయినా ఆ ప్రభావాన్ని పేదల పథకాలపై పడనీయడం లేదు వైసీపీ సర్కార్. ఎప్పుడో ఏదో చేయడం కాదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి. ఏ కార్యక్రమానికి ఎప్పుడు సహాయం చేస్తామో ముందే చెప్పి తన మార్పు పాలన చూపిస్తున్నారు. ఇంత పద్ధతిగా డేట్లతో సహా నెలలతో నెలల వారీగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేయబోతా ఉన్నామో అని చెప్పి ఒక ప్రభుత్వం బహుశా ఇంతగా ఆలోచన చేసి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకోవాలి అని తపన పడే పరిస్థితి, తాపత్రయపడిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండకపోవచ్చు. ఒకటి రెండు పథకాలపై ఫోకస్ పెట్టడం కాదు, మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలన్నింటికీ సమ ప్రాధాన్యమిస్తోంది ఏపీ ప్రభుత్వం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. కరోనా వస్తే కోట్లాది మంది ఎక్కడికి వెళ్లారు? వందల కిలోమీటర్లైనా నడుచుకుంటూ గ్రామాలకే వెళ్ళిపోయారు. యావత్ దేశాన్ని ఈ దృశ్యాలు కదిలిస్తున్నాయి. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు దేశం బాగున్నట్లు. అందుకే పల్లెలపైన ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే పాలనలో వైసీపీ సర్కార్ అతిపెద్ద సంస్కరణ తీసుకొచ్చింది. అదే గ్రామ వార్డు సచివాలయాలు. ఒకప్పుడు ప్రజల వద్దకే పాలన నినాదం వినిపించింది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటి గుమ్మం దగ్గరకే పాలన తీసుకువెళ్లి దాన్ని చేతల్లో చూపించింది వైసీపీ ప్రభుత్వం. రేషన్ పెన్షన్ దగ్గర నుంచి ఏ పథకమైనా ఆఖరికి ఆరోగ్య పరీక్షల్ని సైతం ఇంటి దగ్గరే చేసేలా ఒకే ఒక్క నిర్ణయంతో సమూల మార్పును తీసుకొచ్చింది. అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అవినీతికి చెక్ పెట్టేలా ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో 195,084 క్లస్టర్లు, పట్టణ ప్రాంతాల్లో 70,889 క్లస్టర్లు గుర్తించి 261,144 మంది వాలంటీర్లను నియమించింది. స్వాతంత్ర దినోత్సవం రోజుని సరికొత్త గ్రామపాలనకు శ్రీకారం చుట్టింది. 32 రకాల సేవలను లబ్ధిదారుల దగ్గరకే వెళ్లి అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల పంపిణీ వరకు అంతా వాలంటీర్లు చూస్తున్నారు. వారికి 5,000 రూపాయల గౌరవ వేతనమిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేందుకు స్మార్ట్ ఫోన్ను అందించింది ప్రభుత్వం. ఇదే సందర్భంలో అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల పనితీరును పర్యవేక్షించేందుకు 1902 కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కరోనా విపత్తు సమయంలో వాలంటీర్ల పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది. వైద్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్లి సర్వే చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ఒక్కటే కాదు, ప్రతి 2,000 మంది జనాభాకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతి చోట 10 నుంచి 12 మంది ఉద్యోగుల్ని నియమించింది. 11,157 గ్రామ సచివాలయాలు, 3,876 పట్టణ సచివాలయాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 541 సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా కింది స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకం జరిగింది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 4,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. 265,000 మంది వాలంటీర్లు, 135,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించింది ఏపీ ప్రభుత్వం. సీఎంగా ప్రమాణం చేసిన రోజున జగన్ చెప్పినట్లు కులం, మతం, పార్టీ అన్న తేడా లేకుండా పథకాలనందించే ప్రక్రియను సక్సెస్ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా అవినీతికి చెక్ పడిందన్నది ప్రభుత్వ అంచనా. ఈ కిక్ ఉన్నంత కాలం నాకైతే నమ్మకం ఉంది, ఈ వ్యవస్థ లేకే కరప్షన్ రాదు అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే 5,000 రూపాయలు ఎలాగ ఇస్తూ ఉన్నాం, పెద్ద ఎక్కువ కాకపోయినా కూడా అట్లీస్ట్ కనీసం బ్రతికేదానికి అంతో ఇంతో సరిపోతుంది. ఆ తర్వాత ఇది ఇచ్చే కిక్ ఏమిటి అనంటే మనం ఈ 50 కుటుంబాలకు మనం మంచి చేయగలుగుతూ ఉన్నాం, మన వల్ల ప్రతి పథకం వీళ్ళకి అందుతూ ఉంది, వీళ్ళకందే వీళ్ళకి అందించే ఈ పథకంలో
ఆ లబ్ధిదారులు చిరునవ్వులే వీళ్ళందరికీ కూడా టానిక్ అవుతుందనేది నాకు గట్టి నమ్మకం. గ్రామాల రూపురేఖల్ని మార్చేసేందుకు సరికొత్త ఆలోచనలు చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని ఈ నెలలోనే పెద్ద ఎత్తున ప్రారంభించబోతున్నారు. వైఎస్ఆర్ క్లినిక్, జనతా బజార్లు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఏర్పాటు చేయబోతోంది ఏపీ సర్కార్. అంటే గ్రామం నుంచి ప్రతిదానికి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. టోటల్ గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా. నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం, నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఒక నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే, ఇంకొక నాలుగు అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్, అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం. పాలనలో గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అనుసంధానం ఉండడంతో ఎక్కడికక్కడ సమస్యల్ని పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చినట్లయింది. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు మాత్రమే నిర్మించడం కాదు, అభివృద్ధి అంటే రోడ్లు బిల్డింగ్లు కట్టడమే కాదు, మంచి చదువు చెప్పించాలి, మంచి వైద్యం అందించాలి. ఈ రెండు ఉంటే ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అది కూడా ప్రభుత్వ రంగంలోనే. కరోనాను ఎదుర్కోవడంలో క్యూబా సక్సెస్ అయిందంటే దాని వెనుక ఇదే కారణం. మరి వైసీపీ సర్కార్ ఏం చేస్తోంది? ఇంగ్లీష్ మీడియం స్కూల్ దీనిపై ప్రతిపక్షాల నుంచి ఏ స్థాయిలో కామెంట్లు వచ్చాయో అంతే స్థాయిలో జనం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నా తెలుగు మీడియం కూడా పెట్టండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. తెలుగును చంపేస్తున్నారంటూ టీడీపీ తీవ్ర విమర్శలే చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సహా చాలామంది కామెంట్స్ చేశారు. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. అయినా ప్రభుత్వం తన నిర్ణయం అమలుకే మొగ్గు చూపింది. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల్ని తీసుకుంది. 96.7% మంది ఇంగ్లీష్ మీడియాన్నే కోరుకున్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్తామన్నారు సీఎం జగన్. ఇండివిజువల్ అంటే నాకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి, ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండివిజువల్గా ఇచ్చినారు. ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96%. ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకుని దీన్ని ఎస్సీసీకి పంపించడం, వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి, మిగిలిన వాటి అన్ని ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి దాన్ని ఇప్పుడు తీసుకుని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాం. విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణల్లో ఒకటి ఇంగ్లీష్ మీడియం అయితే మరొకటి అమ్మ ఒడి. పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏటా 15,000 ఇస్తామన్న హామీని అమలు చేసి చూపించింది వైసీపీ సర్కార్. తొలి ఏడాదిలోనే 43 లక్షల మంది తల్లులకు 6,350 కోట్లను ఈ తల్లులకు ఈ డబ్బు ఇచ్చే రోజు ఇచ్చేటప్పుడు నేను చెప్పిన మాట ఒకే ఒక్క మాట చెప్పా, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ డబ్బు తీసుకోవాలంటే 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా అని చెప్పి ఒకటే మాట అడిగా. ఫస్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు అడగల, ఫస్ట్ ఇయర్ అడగడం ధర్మం కాదు కదా అని చెప్పి అడగల. కానీ డబ్బు ఇచ్చిన తర్వాత మాత్రం రెండో ఏడాది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి తల్లికి నేను రిక్వెస్ట్ చేసింది కూడా ఇది, 75% అటెండెన్స్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇదొక్కటే కాదు, నాడు నేడు పేరుతో 46,122 స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్లాక్ బోర్డుల దగ్గర నుంచి టాయిలెట్స్ వరకు కొత్తగా ఏర్పాటు చేయిస్తోంది. కొత్తగా జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫామ్స్, బెల్టు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, బ్యాగ్తో కూడిన కిట్ అందించబోతోంది. In the very first meeting, soon after his oath taking as the CM of our state. ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయడం కోసమే. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు, డ్రాప్అవుట్లను తగ్గించేందుకు జగనన్న గోరుముద్దను తీసుకొచ్చింది. రోజుకో మెను అందిస్తోంది. విద్యా దీవెన కింద తల్లుల అకౌంట్లోకే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేసింది. గత ప్రభుత్వం పెట్టిన 1,880 కోట్ల బకాయిల్ని చెల్లించింది. కొత్తదాంతో కలిపి 4,000 కోట్లు విడుదల చేసింది. పిల్లలకు చదువులు కుబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ పెడితే 1,880 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీరుస్తూ మొత్తం మీద 4,200-4,300 కోట్ల రూపాయలు నేరుగా వైఎస్ఆర్ విద్యాదీవెన కింద ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిసారిగా ఫీజు రీఇంబర్స్మెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగిండోదేమో అప్ టు డేట్.
వైద్య రంగంలోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ సర్కార్. నాడు నేడుతో ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తోంది. 52 ఏరియా ఆసుపత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను పూర్తిగా మార్చబోతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. వీటన్నింటికీ 12,270 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఆరోగ్యశ్రీలో కూడా సంస్కరణలు తీసుకొచ్చింది. 5 లక్షల్లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి పథకాన్ని వర్తింపచేస్తోంది. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఇస్తోంది. 2,000 సేవల్ని దీని పరిధిలోకి తెచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పథకాన్ని అమలు చేయిస్తోంది. వైద్యం చేయించిన తర్వాత, వైద్యానికి అయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ కోసం కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం. దాదాపుగా 106,000 మందికి ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. పల్లె ప్రజల కోసం విలేజ్ క్లినిక్ కు ప్లాన్ చేసింది. 54 రకాల మందులు, 24 గంటలు వైద్య సదుపాయం ఉండేలా 10,000 క్లినిక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగా 104, 108 వాహనాల నుంచి చికిత్స తర్వాత నెల నెల 5,000 సాయం చేసే వరకు అండగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం. రైతులు ఆర్థిక అభివృద్ధిలో వీళ్లే అత్యంత కీలకం. ఆర్థికంగా వీరికి భరోసా ఇస్తే గ్రామీణ అభివృద్ధికి గట్టి పునాదులు వేసినట్టే. అందుకే వైసీపీ సర్కార్ రైతులకు సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసింది. గత ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇవ్వలేదు. మరి జగన్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తోంది? వైసీపీ మేనిఫెస్టోలో అత్యంత కీలకమైంది రైతు భరోసా. ఏటా రైతుకు 12,500 ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు 13,500 ఇస్తున్నారు. మేనిఫెస్టోలో 4 ఏళ్లు ఇస్తామన్నారు, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లకు పొడిగించారు. మొత్తంగా 67,500 ఇస్తామన్నది సీఎం జగన్ హామీ. ఇప్పటికే వరుసగా 2వ ఏడాది తొలి విడత డబ్బుల్ని అందించారు. మొదటి ఏడాది 46,69,000 మంది రైతులకు 6,534 కోట్లను ఇచ్చారు. ఈ ఏడాది 49,43,000 మంది రైతులకు తొలి విడత కింద 3,675 కోట్లను జమ చేసింది. రైతు భరోసా వల్ల పంట వేయడానికి ముందు, కోత కోసేటప్పుడు, ఇంటికి తెచ్చేటప్పుడు రైతుకు అండగా ఉంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. కౌలు రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తోంది. కేంద్రం ఇచ్చే పథకాన్ని కల్పిస్తున్నారన్న విమర్శలున్నా అది రాని వారికి పూర్తిగా ఇస్తున్నామన్నది సర్కార్ మాట. 80% ఖర్చు, 80% పంటలకు కనీసం ఆ రైతులకు మంచి జరుగుతుంది. చెప్పిన దానికన్నా ముందుగా 4 ఏళ్ళు చెప్తే 5 ఏళ్ళు ఇచ్చేట్టుగా, చెప్పింది 12,500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా, 13,500 x 5 ఏళ్ళుగా అంటే 67,500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. భరోసా సాయం ఒక్కటే కాదు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి మరెన్నో కార్యక్రమాలను అమలు చేస్తోంది ప్రభుత్వం. త్వరలో ప్రారంభం కాబోయే రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగం రూపురేఖల్ని మార్చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 10,641 కేంద్రాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. విత్తనాల పంపిణీ నుంచి పంటల కొనుగోళ్ల వరకు అన్నీ అక్కడే జరుగుతాయి. ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో పూర్తిగా గ్రామ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే కార్యక్రమాలు. ఉచితంగా పంటల బీమా, పంట నష్టానికి పరిహారం, కనీస మద్దతు ధర కల్పించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి అడుగులోనూ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ తీసుకొస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి రైతుకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదైతే చేస్తామని చెప్పినామో, ఈ సంవత్సరం రైతులకు అన్ని రకాలుగా ఏదైనా పంట వేస్తే ప్రభుత్వం అండగా తోడుగా నిలబడుతుంది అన్న భరోసా ఇచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరం నిలబడిపోతుంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద మీకు చెప్పగలుగుతాను. కౌలు రైతుల కోసం సాగుదారుల హక్కుల బిల్లు తెచ్చింది. రైతులకు ఉచితంగా బోర్లు వేయనుంది. పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 1,700 కోట్ల రూపాయల పైనే ఖర్చు చేసి ఫీడర్ల అప్గ్రేడ్ చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని 7 లక్షలకు పెంచింది.
పెన్షన్లు, మద్యపాన నిషేధం, పేదలకు ఇళ్ళు, వీటి మాటేంటి? పెన్షన్లు 3000కు పెంచుతామన్నారు, మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు, అందరికీ ఇళ్ళు కట్టిస్తామన్నారు. నవరత్నాల్లో ఎన్ని అమలయ్యాయి? జనం నుంచి ఎన్ని మార్కులు పడ్డాయి? ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నవరత్నాలను జనంలోకి తీసుకెళ్లింది వైసీపీ. వాటితో బాగానే సక్సెస్ అయింది. వాటిల్లో జనంలోకి బాగా వెళ్ళింది పెన్షన్ పెంపు. క్రమంగా 3000కు పెంచుతామని అప్పట్లో హామీ ఇచ్చారు జగన్. అయితే ప్రతిపక్షం 250 మాత్రమే పెంచారని విమర్శిస్తూ వస్తోంది. పెన్షన్ 2000 రూపాయలు చేసి 3000 రూపాయలు ఇస్తామంటే, మీరు 250 రూపాయలు పెంచి ప్రతిరోజు 1000 నుంచి 2000 రూపాయలు 2250 రూపాయలు పెంచామంటున్నారు. ఎంత దుర్మార్గమో, ఎంత దౌర్భాగ్యమో, ఎంత పనికి మాలిన ప్రచారమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 250 రూపాయలు. అయితే దీనికి కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. గతంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, ఇప్పుడు 58,61,000 మందికి ఇస్తున్నామని చెప్తోంది. ఎన్నికలకు ముందు దాకా 1000 రూపాయలు ఇస్తే, ఇప్పుడు 2,250 రూపాయలు ఇస్తున్నామని చెప్పుకుంటోంది. గతంలో పెన్షన్లకు నెలకు 490 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు నెలకు 1,421 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు సీఎం జగన్. నవరత్నాల్లో ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది మద్యపాన నిషేధం. దశల వారీగా మద్య నిషేధం అని చెప్పిన వైసీపీ దశల వారీగా రేట్లను పెంచేస్తోందని విమర్శిస్తోంది ప్రతిపక్షం. అది కొన్ని బ్రాండ్లను మాత్రమే పెట్టి దోచుకుంటున్నారని ఆరోపిస్తోంది. అయితే 33% మద్యం దుకాణాలని మూసేశామని, 43,000 బెల్ట్ షాపుల్ని తొలగించామని, పర్మిట్ రూమ్లను పూర్తిగా ఎత్తేశామని చెప్తోంది ప్రభుత్వం. ధరలు కూడా పెంచడం వల్ల మద్యం విక్రయాలు బాగా పడిపోయాయని క్లారిటీ ఇస్తోంది. ఇలా నవరత్నాల్లో పేదల ఇళ్ళు అంశం తప్ప మిగిలినవన్నీ అమలు చేసి చూపించామన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. అందుకే తొలి ఏడాదిలోనే 90% హామీల్ని అమలు చేశామన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోని బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే. ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేమో. హామీల అమలే కాదు, సంక్షేమంలో విప్లవాన్ని తీసుకొచ్చామన్నది సీఎం జగన్ అభిప్రాయం. తొలి ఏడాదిలో 3,57,00,000 మందికి 40,139 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూర్చామని లెక్కలతో సహా వివరించారాయన. మొత్తం మీద 3,57,51,614 మంది బెనిఫిషరీస్, 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామనంటే నిజంగా సంక్షేమంలో ఇంత రెవల్యూషనరీగా చేసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా ఉండదేమో. సంక్షేమ పథకాల అమలుకు 90 మార్కులు వేసుకున్నారు సీఎం జగన్. మరి జనం వేసే మార్కులెన్ని అంటే, త్వరలోనే ఆ మార్కులెన్నో తేలుతుంది. ఎందుకంటే మేనిఫెస్టో అమలుపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు జగన్. ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపి జనాభిప్రాయాన్ని తెలుసుకుంటామన్నారు. మన మేనిఫెస్టోనే చూపించి, ఇది మన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం, మీరే టిక్కులు పెట్టండి అని కూడా చెప్తాం. ఏమేం చేసినామనేది కూడా కలర్ కోడింగ్ ఇమ్మని చెప్తా ఉన్నాను. ఇవన్నీ జరిగాయా లేదా అని చెప్పి మీ గుండెల మీద మీరే చేతులు వేసుకుని మీరే ఆలోచన చేయండి అని కూడా ఏకంగా మేనిఫెస్టోని పంపించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి కూడా. ఇదొక్కటే కాదు, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. వైసీపీ ప్రభుత్వ తొలి ఏడాది పనితీరుపైన జనం జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి అప్పుడు మార్కులు ఎన్ని వేశారో ఓట్ల ద్వారానే తేలిపోతుంది. అది తెలియాలంటే లోకల్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే. వాహనమిత్ర, చేనేతులకు చేయూత, ఇలా అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు సంక్షేమాన్ని అందిస్తోంది జగన్ సర్కార్. ప్రతిపక్షాల మాట ఎలా ఉన్నా జన స్పందన ఏంటన్నదే ముఖ్యం. ఆ స్పందన ఏంటన్నది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా త్వరలోనే తేలిపోతుంది. ఇది వాడి స్పెషల్ ఫోకస్. నేను కావ్య, చూస్తూనే ఉండండి టీవీ 9.